రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నయముద్దీన్ గారు మాట్లాడుతూ, రైతులు ఎవరూ దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు అమ్ముకునే విధంగా మన గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. కావున రైతులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, డైరెక్టర్ నయముద్దీన్, వైస్ చైర్మన్ కూన రవి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, ఏవో రాజు, ఏపీఓ శ్రీవాణి, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ చారి, కృష్ణారెడ్డి, యాదయ్య, హరిమోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జానయ్య, కృష్ణ, పర్వతాలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండలంలో 6 వడ్ల కేంద్రాలు ప్రారంభించబడింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా నాణ్యమైన వడ్లు, దొడ్డొడ్లుని, సన్నొడ్లుని జనవరి 1 వరకు మొత్తం వడ్లు రైతు దగ్గర నుంచి మొత్తం వడ్లు కొంటారు. కాకపోతే ఒక మన రైతులు కూడా జోకేట్ తూర్పాల పోసి మంచి వడ్లు, నాణ్యమైన వడ్లు తెచ్చి తూర్పు పోసి ప్రతి రైతు కూడా ఎండ పోసి తీసుకొచ్చి ఇస్తే 6 చోట్ల పడకల్లు, తలకొండపల్లి, వేల్జాల్, రాంపురం, గట్టిప్రపల్లి, సుక్కాపూర్ 6 చోట్ల కొనీక సిద్ధంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండో ఆ ప్రకారంగా మొత్తం వడ్లు ఈ పంటకు మొత్తం కొట్టాం.